నేను గట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడు నేను సుదర్శన్ రెడ్డి గత 3 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం ఇక్కడ మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నికైన తర్వాత నా మీద కక్ష సాధింపుతో మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు జెడ్పీ చైర్మన్ వాళ్ళ సంబంధించిన వ్యక్తులు కొంతమంది అందరూ కాదు కొంతమంది రౌడీలు నాపై ఇప్పటికే పలుమార్లు దాడులు చేసిండు అటాక్ చేయడం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద బుక్ అయ్యింది రాజ్యం దోపిడీ రాజ్యం ఇట్లా నేను ఏం నశించాలి అడ్డంకులు నశించాలి భయప్రాంతులు గురి చేయాలని ఉద్దేశంతో విడుదల చేయాలి జెడ్పీ చైర్మన్ గారికి కొట్టే మీద విడుదల చేయాలి నీ అయ్యా జై దొర జై అప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి నశించాలి కుమార్ ముదిరాజ్ ఆయన కనీసం చైర్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో మండల పరిషత్ మీటింగ్ లో తీర్మానం చేసి జెడ్పీటీసీకి చైర్ ఇయ్యొద్దు అని చెప్పి తీర్మానం చేసి ఆయనను బయట నిలబెట్టను ఇది మర్చిపోతున్నారు ముదిరాజు సోదరులందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇట్లా నువ్వు నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు నిజంగా గత 2 సంవత్సరాల కింద నీకు జరిగిన బుద్ధి ఇంకా అంటే జరిగిన ఇక్కడ సంఘటన బుద్ధి రానట్టుంది నువ్వు తాగి మందు బాటిల్తో ప్రభుత్వ వాహనంలో మందు బాటిల్తో వచ్చి మందు బాటిల్తో నువ్వు లోపలికి పోయినావు అది మీడియాలో చూసినావు ఇప్పటికైనా అంటే అప్పుడు వైన్స్ తయారు చేయాలి అనుకున్నావు ఇప్పుడు బార్ తయారు చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇక్కడ జెడ్పీ చైర్మన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నావు రాష్ట్రంలో ఎక్కడైనా జెడ్పీ చైర్మన్ ఆఫీసు మండల ఆఫీస్లో ఉందా ఒకసారి కనుక్కోమని చెప్తా ఉన్నా ఇక్కడ పక్కన యాదాద్రి డిస్టిక్ భీమినార్ మండల్బు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నాం అధికారులు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు ఇది నిజంగా రాజ్యాంగానికి విరుద్ధం చట్టము నీ అయ్యది కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ అయ్య చరిత్ర మొత్తం ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 1000 కోట్ల రూపాయలు సంపాదించినావు నువ్వు అసెంబ్లీ భూములు కబ్జా చేసినావు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకొని 20 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నావు బినామీ పేరు మీద ప్రభుత్వ పార్కుల విషయంలో 1 కోట్ల రూపాయలు నువ్వు నీ చేతులు మారినాయి ఇట్లా నీ అంటే ఇంకా చెప్పాలంటే సిగ్గుపోత చెప్పుంటే విఆర్ఓలు విలేజ్ సెక్రటరీల దగ్గర కూడా నువ్వు నెల మామూలు వసూలు చేసిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లా నీ వ్యక్తిగత సమాచారం అందరికీ తెలుసు నువ్వేమనుకుంటున్నావు అంటే గురించేదో అంటారు కదా దాని కింద నలుపు దానికి గెలవన్నట్టు నీది మీరు ఒక బల్పు వాపు చూసి బల్పు అనుకుంటున్నారు మీకు ప్రజలు ఇక్కడ మర్చిపోయారు మిమ్మల్ని 3 సంవత్సరాల తర్వాత మంత్రి మల్లారెడ్డి చెప్తే నేను వచ్చి కూర్చున్నా అంటాడు మంత్రి మల్లారెడ్డి నాకు చెప్పిండు జెడ్పీ చైర్మన్ అటువంటి గ్రామాలలో తిరిగొద్దు మండలానికి రానియొద్దు వన్ పని అయిపోయిందని చెప్పి నాతో 10 సార్లు చెప్పిండు మంత్రి మల్లారెడ్డి మళ్ళీ ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని నేను ఇలా కూర్చుంటున్నా ఆయన బాత్రూంలో కూర్చోమంటే కూర్చుంటావాను ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ అవినీతి అక్రమాలు త్వరలో ఇంకా ప్రతిదీ బయట పెడతాం నీకు 1000 కోట్ల రూపాయలు సంపాదించామనే బల్పుతో ఉన్నావు నీ బల్పు ప్రజలు ఆల్రెడీ ఇక్కడ నీ జిల్లా పరిషత్ ఒక జెడ్పీటీసీగా ఇక్కడ ఎలక్ట్ అయిన తర్వాత నువ్వు ఏం చేసినావు ఒకసారి గుర్తుంచుకో 3 సంవత్సరాల తర్వాత నీకు పండల ప్రజలు గుర్తొచ్చిర్రా ఒక్క ప్రజలన్నా నీకు వచ్చి రిప్యూటేషన్ ఇవ్వలే ఒక్క ప్రజలు నిన్ను అసలు జెడ్పీటీసీ ఉన్నవాడు కూడా మర్చిపోయారు ఇక్కడ అలాంటి వ్యక్తికి ఈ రోజున ప్రజలు కలుస్తారు నేను ప్రజలపై ప్రేమతో వస్తున్నా ఇవన్నీ కరెక్ట్ కాదు నువ్వు ఇంకా నన్ను వ్యక్తిగతంగా నన్ను విమర్శించాలనుకుంటే నీ వ్యక్తిగత సమాచారం నీ అయ్యది ఉంది నీది ఉంది సమాచారం నేను చెప్పాలనుకుంటే అట్లా చెప్తా కానీ నేను వ్యక్తిగతంగా విమర్శించాలని చేయాలనుకుంటలేను నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఒక జెడ్పీ చైర్మన్ అయినావు నీకు నా ఛాంబర్లో వచ్చి కూర్చో నా చైర్లో వచ్చి కూర్చో నీకు 10 మార్లు చెప్పిన ఇట్లా చిల్లర వ్యవహారం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే